తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజశిష, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధారమణి, అదనపు ఎస్పీ సృజన, సంగారెడ్డి ఆర్డీఓ మెంచు గణేష్, డీఎస్పీ బాలాజీ, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా అసిస్టెంట్ కలెక్టర్ వీరారెడ్డి గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ సంగారెడ్డి నగేష్ గారు, మరి కలెక్టరేట్ సిబ్బంది, బాషా గారు, మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీహరి యాదవ్ గారు, మరియు ముఖ్యంగా జిల్లా అధికారులందరూ కూడా, మరియు కలెక్టరేట్ ఇండిగ్రేట్ కలెక్టరేట్ సంబంధించినటువంటి సంస్థ అధికారులకు, మరియు మహిళా అధికారులకు, ఇతరత్ర అందరికీ కూడా, సంస్థ కింది స్థాయి నుంచి అనుకుంటే ఉన్నత స్థాయి వరకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈసారి గణతంత్ర దినోత్సవాలు ఒక కొత్త విధంగా జరుపుకుంటున్నాం. కరోనా నేపథ్యంలో అది తక్కువ సిబ్బందితోటి కరోనా నార్మ్స్ పాటిస్తూ చేస్తున్నాము. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి నుంచి స్వీయ నియంత్రణ పాటిస్తూ, అదేవిధంగా సమాజానికి కూడా మేలు చేస్తూ, వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తూ, ముఖ్యంగా పోలీస్, హెల్త్, రెవెన్యూ, పంచాయత్రాజ్, శానిటేషన్ సిబ్బంది వీరు ముందు ఒక సైనికులాగా నిలిచి కరోనా మహమ్మారిని తరింపొట్టడానికి వారు అహర్నిశలు కృషి చేశారు. అందుకే మనకి వ్యాక్సినేషన్లో కూడా ప్రథమ స్థానంగా వారికే మనం అవకాశం ఇస్తూ, ఆల్రెడీ హెల్త్ స్టాఫ్ సంబంధించినటువంటి ఏఎన్ఎంలు, ఆశాలు, అదేవిధంగా మనకు అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ముగే వచ్చింది. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ, పంచాయత్ రాజ్, ఇతరత్ర సిబ్బంది అందరికీ కూడా వ్యాక్సిన్ అనేది సిద్ధంగా ఉంది. మరొకసారి మనం ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కొంత ప్రజలకు దూరంగా ఉన్నాము. ఇప్పటివరకు కూడా ఈ కరోనా అనేటటువంటి మహమ్మారిలో భాగంగా, ఆ నియంత్రణలో భాగంగా మనం ప్రజావాణి కార్యక్రమం కానీ, ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి వారి యొక్క సమస్యను తెలుసుకునే విధానానికి కానీ కొంత దూరంగా ఉన్నాము. ఇది మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన ప్రజల్లోకి వెళ్ళటం, అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వారికి సమస్యని చిత్తశుద్ధితో మనం వారు తీర్చే విధంగా ప్రతి ఒక్క అధికారి కూడా కంకణం కట్టుకోవాలని, ఇదైతే లాస్ట్ జరిగిందో ఈ యొక్క 1-8 మంత్స్, 9 మంత్స్ ఏదైతే మనం లాస్ జరిగిందో అది కూర్చడానికి మరికొన్ని 10 గంటలు పెంచుకునైనా సరే మనం పనిచేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీరందరూ కూడా ప్రజాసేవ పట్ల, ప్రజలకి, పేద ప్రజలకి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తారని, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.